आंध्र प्रदेश लो मा शत्रु जगनमोहन रेड्डी मात्रमे अंटुन्नारु टीडीपी जातीय प्रधान कार्यदर्शी लोकेश ढिल्ली लो पर्यटिस्तुन्न आयन मीडिया तो चिट्चाट चेशारु तानु केंद्र होम मंत्री अमित षा अपॉइंटमेंट अडगलेदन्नारु आयने तनतो मात्लाडालन्नारनी किशन रेड्डी चेप्पिनट्लुगा तेलिपारु अमित षा तो राजकीयालु चर्चिंचलेदन्नारु ఇక అమిత్ షా తో భేటీ అయినప్పటి నుంచి కూడా లోకేష్ ఏం మాట్లాడారు అనేది కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పుడైతే అమిత్ షా తో రాజకీయాల గురించి చర్చించలేదని చెప్పి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. మరి వీటన్నిటికి సంబంధించి ఈ చిట్ చాట్ లో ఏం మాట్లాడారు లోకేష్ అనేది కూడా మా ఢిల్లీ ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, లోకేష్ చిట్ చాట్ కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? రైట్, ప్రధానంగా చూసుకుంటే నిన్న అమిత్ షా తో భేటీ అయిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు మీడియా మిత్రులతో అంటే నేషనల్ గాని తెలుగు మీడియా రిపోర్టర్స్ తో చిట్చాట్ నిర్వహించారు. ఈ చిట్చాట్ లో ప్రధానంగా నిన్న నారా లోకేష్ తో అమిత్ షా భేటీ వెనుకల ఏం చర్చించారు, ఎటువంటి చర్చలు జరిగాయి అన్న దానిపై కూడా చర్చించారు. మరోవైపు నేను అమిత్ షా అపాయింట్మెంట్ అడగలేదు, కిషన్ రెడ్డి నాకు ఫోన్ చేసి అమిత్ షా కలవాలనుకుంటున్నారని నాకు చెప్పిన నేపథ్యంలో నేను ఢిల్లీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా రాత్రి 10 గంటలకు అమిత్ షాతో కలిశాను. తర్వాత కిషన్ రెడ్డి ఇలా మరోవైపు పురంధేశ్వరి కూడా వచ్చారనేది నారా లోకేష్ చిట్చాట్లో తెలిపారు. అయితే నేను తన తండ్రిని అరెస్ట్ చేసిన తర్వాత కానీ ఇప్పుడు కానీ నేను ఎవరి అపాయింట్మెంట్ అడగలేదు. కేవలం చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ ఎంపీలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ, అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరి ముగ్గురికి లెటర్లు రాశారు, ముగ్గురిని అపాయింట్మెంట్ అడిగారంటూ కూడా నారా లోకేష్ తెలిపారు. కానీ వీరిలో నేను కేవలం రాష్ట్రపతిని మాత్రమే కలిశాను. కలిసి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, తన తండ్రిని అరెస్ట్ చేసిన విధానాన్ని గురించి రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానంటూ జోక్యం చేసుకోవాలంటూ కూడా తెలిపినట్లుగా నారా లోకేష్ తెలిపారు. మరోవైపు ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా మనం చూడాలి. అంటే మొదటి నుంచి కూడా తన బంధువైన పెద్దమైన పురంధేశ్వరిని కాదని అమిత్ షా ద్వారా మంత్రణాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటి? మరోవైపు ఇప్పటి వరకు అందరూ కూడా పురంధేశ్వరినే నారా లోకేష్ను అమిత్ షా వద్దకు తీసుకువెళ్లారనే కొంత సంభాషణ అయితే అందరి మధ్య జరుగుతుంది. కానీ ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక అంటే రాజకీయంగా ఏమైనా ఎత్తుగడ ఇవ్వబోతున్నారా తెలంగాణలో అనే దానిపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. అంటే నిన్న కిషన్ రెడ్డి కూడా వేరే మీటింగ్లో ఉన్న నేపథ్యంలో హుటాహుటిన అమిత్ షా ఆఫీస్ నుంచి కిషన్ రెడ్డికి ఫోన్ చేసి ఇటు లోకేష్ను కూడా తీసుకుని రావాలని తెలిపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్కు ఫోన్ చేసి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా నిన్న రాత్రి 10 గంటలకు అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసిన సందర్భంలో ఎటువంటి రాజకీయ అంశాలైతే చర్చకు రాలేదు. కేవలం తన తండ్రిని అరెస్ట్ చేసిన విధానాన్ని, తండ్రిపై పెట్టిన కేసులు, సుప్రీంకోర్టులో ఏ బెంచ్లో ఈ కేసు నడుస్తోంది, జడ్జెస్ ఎవరు అని మొత్తం అన్ని లిఖితపూర్వకంగా నోట్ చేసుకున్నట్లుగా కూడా నారా లోకేష్ తెలిపారు. అంటే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు కానీ ఇక్కడ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అన్నీ కూడా నేను నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాను, రోజు నేను పరిశీలిస్తూ ఉన్నానంటూ కూడా నారా లోకేష్తో అన్నట్లుగా కూడా నారా లోకేష్ తెలిపారు. ఇక రాత్రి దాదాపు 10 గంటల నుంచి అరగంట సేపు నారా లోకేష్తో మాట్లాడినట్టు తెలుస్తోంది. తర్వాత నారా లోకేష్ వచ్చిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత పురంధేశ్వరి అలాగే కిషన్ రెడ్డి కూడా అమిత్ షాతో మరికొంతసేపు చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ చర్చల్లో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఎటువంటి విషయాలపై చర్చలు జరిపారనేది నాకు తెలియదు. నేను ఉన్నంతసేపు కూడా ఎటువంటి రాజకీయ అంశాలు అనేవి ప్రస్తావనకు రాలేదనేది నారా లోకేష్ మీడియా చిట్చాట్లో తెలిపారు. అంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపైనే ప్రధానంగా కేసులపైన అమిత్ షాతో చర్చించాను. అంటే తనతో పాటు తన కుటుంబ సభ్యులను, పార్టీ నేతలందరినీ కూడా అనవసరమైన కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారనేది అమిత్ షా దృష్టికి తీసుకువెళ్ళానంటూ నారా లోకేష్ తెలిపారు. అంటే ప్రధానంగా మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ ఏపీలో అటు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కూడా పొత్తులో వెళ్తారంటూ కూడా మొదటి నుంచి కొన్ని సంకేతాలు అయితే వచ్చాయి. కానీ మధ్యలో కానీ కొన్ని మాటలు మాత్రమే జరిగాయి కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి పొత్తుకు సంబంధించి తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ ఇప్పుడు పురంధేశ్వరి, లోకేష్ కలవడం ద్వారా ఏపీలో కూడా ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కూడా ఒక పొత్తులు వెళ్ళే అవకాశం కనిపిస్తుందంటూ కూడా ఒక సమాచారం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో కూడా ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకునే ఉద్దేశంలో భాగంగానే పురంధేశ్వరితో కాకుండా కిషన్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి కిషన్ రెడ్డి అమిత్ షా కలవాలంటున్నారంటూ లోకేష్కి చెప్పడంతోనే ఎయిర్పోర్ట్కు వచ్చిన, అంటే నిన్న రెండు రోజుల్లో సిఐడి విచారణ ముగించుకుని ఎయిర్పోర్ట్కి వచ్చిన నారా లోకేష్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి డైరెక్ట్గా అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. 10 గంటలకు సమావేశం జరిగిందంటూ కూడా
నారా లోకేష్ తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఇక మరోవైపు ఇక్కడ ఢిల్లీలో జరిగిన చర్చల గురించి కానీ మరోవైపు ఇటు సిఐడి విచారణ గురించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే నేను మొదటి రోజు సిఐడి అధికారులు విచారించారు, 50 ప్రశ్నలు అడిగారు, దానిలో పనికొచ్చే మాత్రం 5 ప్రశ్నలే. ఆ 5 ప్రశ్నల్లో కూడా ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ ఎలా ఉంది, మీ హెరిటేజ్ షేర్ వాల్యూ ఎంత అని అడిగారు. మొత్తంగా చూసుకుంటేనే ఎందుకు పనికిరాని క్వశ్చన్స్ అడిగి కాలయాపన చేస్తున్నారు. ఇది కక్షపూరితో రాజకీయ కక్షలో భాగంగానే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది నారా లోకేష్ ఆరోపిస్తున్నారు. అయితే ఒకవైపు చూసుకుంటే ఇటు టీడీపీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని అంటున్నారు. మరోవైపు చూసుకుంటే వైసీపీ కేంద్రమే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అంటే అరెస్ట్ చేసేలా చేసింది అని చెప్పి ఇటు వైసీపీ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు ఈ చిట్చాట్తో ఒక క్లారిటీ వచ్చిందా? రైట్, డెఫినెట్గా మనం చూస్తున్నాం. 2 రోజుల క్రితం బహిరంగ సభలో కూడా నేను లండన్లో ఉన్న సందర్భంలోనే ఈ చంద్రబాబు అరెస్ట్ జరిగింది, అసలు చంద్రబాబు అరెస్టుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు సంబంధం ఉంటే కనుక కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇటు రాష్ట్రంలో ఉన్న జనసేనకు వీళ్ళిద్దరికీ తెలుసు, ఏమైనా జరిగితే వాళ్ళ ఆధ్వర్యంలో ఏమైనా జరిగి ఉండొచ్చు అంటూ కూడా బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగానే బీజేపీ అధిష్టానం కూడా అలర్ట్ అయి ఇటు పురంధేశ్వరి కిషన్ రెడ్డి ద్వారా నారా లోకేష్ను తన వద్దకు పిలిపించుకుని చర్చలు జరిపారు. చర్చలు జరిపిన నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా ఇండైరెక్ట్గా రాత్రే వాళ్ళు కలిసిన తర్వాత ఒక ఫోటో కూడా అమిత్ షా కార్యాలయం నుంచి నలుగురు ఉన్న ఫోటోను కూడా బయటకు విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. అంటే ఈ ఫోటో విడుదల చేయడం ద్వారా కొన్ని సంకేతాలు అయితే పంపిన పరిస్థితి నెలకొంది. అంటే చంద్రబాబు అరెస్టుకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని తెలియజేయడంలో ఈ ఫోటోను అయితే ముందుగా రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా సంకేతాలు పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే చంద్రబాబు అరెస్టుకు మాకు ఎటువంటి సంబంధం లేదనేది ఇటు బీజేపీ కూడా తెలుపుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకేం సంబంధం లేదు, ఆయన పోయిన ఆధారాల ద్వారానే మేము అరెస్ట్ చేశామనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నేతలు కానీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ముఖ్యమంత్రి కూడా చేస్తున్న వ్యాఖ్యలు. కానీ ఎవరు దీనికి కారణం అనేది మాత్రం ఎవరు వారి మీద వేసుకునే పరిస్థితి నెలకొంది. అంటే మీరంటే మీరే అరెస్ట్ చేశారనేది ఒకరిపై ఒకరు నిందారోపణ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ అయిన ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి అమిత్ షాతో సమావేశం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది, చంద్రబాబును అరెస్ట్ చేసి కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఆ నేపథ్యాన్ని కేంద్రం మీద వేస్తున్నారు అనేది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు పురంధేశ్వరి. తర్వాత కిషన్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించి అమిత్ షా రాతో సమావేశమయ్యారు. ఇటు అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారబోతున్నాయి, రాజకీయంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. తెలంగాణలో ఏపీలో కూడా బీజేపీ కలిసి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కిషన్ రెడ్డి ద్వారా ఫోన్ చేయించారనేది కొన్ని వార్తలు అయితే కొన్ని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కానీ ఫైనల్గా ఏం జరగబోతుంది, కానీ ఈ పొత్తుల వ్యవహారం అనేది చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈలోపు గ్రౌండ్ లెవెల్లో మొత్తం వాళ్ళు నెట్వర్క్ నడుపుతున్న పరిస్థితి నెలకొంది. దానిలో భాగంగానే పురంధేశ్వరి అమిత్ షా ఇటు కిషన్ రెడ్డిలను పిలిపించి అమిత్ షా మాట్లాడినట్లుగా సమాచారం అయితే అందుతోంది. థ్యాంక్ యూ శివా.